పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఏటిగట్టు కూలింది. 26 కోట్లతో ఇటీవలే పునర్నిర్మించారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. నర్సాపురంలో ఏటిగట్టు పనులు ప్రసాదంలా మింగారంటూ ఇటీవల చంద్రబాబు ఆచంట సభలో చంద్రబాబు ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఏటిగట్టు కూలింది. 26 కోట్లతో ఇటీవలే పునర్నిర్మించారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. నర్సాపురంలో ఏటిగట్టు పనులు సంపదంతా ప్రసాదంలా మింగారంటూ ఇటీవలే చంద్రబాబు ఆచంట సభలో ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఏటిగట్టు కూలింది. 26 కోట్లతో ఇటీవలే పునర్నిర్మించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రంగబాబు అందిస్తారు. రంగబాబు. స్రవంతి, ఈరోజు వశిష్ట గోదావరి నర్సాపురం ప్రాంతంలో ఏటిగట్టు ఒక ఉదటిన కూలిపోవడం జరిగింది. ఇది చూసుకుంటే ఇటీవలే 26 కోట్లతో ఏటిగట్టుని 300 మీటర్ల దీన్ని పునర్నిర్మించడం కూడా జరిగింది. అయితే పనులు జరుగుతున్న సమయంలోనే ఈ పనులు నాశనకంగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సైతం బండారు మాధవ నాయుడు సైతం అక్కడికి వర్క్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇక నాశనకం రాళ్లు వాడుతున్నారు, ఇది చాలా ప్రమాదం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుతం కూలిన ప్రాంతంలోనే కాలనీ ఉంది, చాలా ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసిస్తున్న ప్రాంతం, అక్కడ కొద్ది గోదావరి కరువు ఉన్న ప్రాంతంతో అక్కడ పాడైపోయిన దాన్ని వరదలకి బాగా పాడైపోయిన దాన్ని రిపేర్ చేయించడానికి కూడా కనీసం 2 ఇయర్స్ అబౌ తీసుకున్నారు. దాన్ని 2 సంవత్సరాల మేర టైం తీసుకుని దాన్ని ఇటీవలే పూర్తి చేశారు పనులు. అయితే సడన్ గా ఇంచుమించు ఈరోజు 60 నుంచి 70 మీటర్ల వరకు ఒక్క ఉదిరిన కూలీ అందులో గోదావరిలో పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తం మిగతా 300 మీటర్లు కూడా కూలుతుందనేటువంటి ఆందోళన అయితే అక్కడ అందరిలో ప్రజల్లో భయాందోళన కనిపిస్తున్నాయి. అలాగే చూసుకుంటే ఈ అధికారులు ఎవరు ఒక ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అయితే వచ్చి చూసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ ఉంది. ప్రస్తుతం అధికారులు పోలీసులు అయితే అక్కడ చేరుకుంటున్నారు. చాలా ఇటీవలే పూర్తి చేయండి 26 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినటువంటి ఏటుగట్టు కూలిపోవటాన్ని చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ అవసరంది. అయితే రంగబాబు, ఏటుగట్టు కూలటంతో అక్కడ ప్రాణ నష్టం అయితే ఏమి జరగలేదు కదా? ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అయితే ఈ పనులు నాశనకంగా జరిగినాయని ఇటీవలే ఆటంకం వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ జరిగినటువంటి సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఏటిగట్టు పనులను ప్రసాదంలాగా తినేశారు, నాశనకంగా చేశారు అని ఆయన ఆరోపణ చేసిన 1 వీక్లోనే, కనీసం వారం రోజులు కూడా కాకుండానే ఇక్కడ ఇలా జరగటం, ఆయన ఆరోపణలు నిజమనిపించేలాగా జరుగుతున్నాయి. ఇటువంటి అన్ని పనులు నాశనకంగా చేశారని ఆయన ఆరోపించిన వారం కూడా కాలేదు, అప్పుడే ఇటువంటి అన్ని బయటపడుతున్నాయి. ఇది చూస్తే మిగతా 300 మీటర్లు కూడా ఏ రకంగా ఉంటుందో అనేటువంటి ఆందోళన అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మత్స్యకార ఫ్యామిలీలు అన్ని ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇక్కడికి వస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోయారు, అక్కడ ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అధికారులు అయితే ఇప్పుడు వస్తారని అంటున్నారు. ఎవరు కాంట్రాక్టర్ అయితే చేరుకున్నారు, కానీ ఆయన ఎటువంటి సమాధానం ఇక్కడ ఎవరు చెప్పే పరిస్థితి అయితే ఎవరు లేరు.
అయితే రంగబాబు కాంట్రాక్టర్స్ పైన కానీ ఇంజనీర్స్ పైన కానీ సంబంధిత అధికారుల పైన కానీ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంచేతంటే ఇది గోదావరి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నట్టు గోదావరి అంటే వరద ఉద్ధృతి ఉన్నప్పుడు అయితే జరిగి ఉంటే ఒక రకంగా దాన్ని ఏది ఏం జరిగిందనేటువంటి అవకాశం ఉంది. ఇది ఇటువంటి వరద పతాకిని లేని సమయంలో మామూలు సాధారణ సమయంలో ఉన్న ఈ టైంలో జరగడాన్ని ఖచ్చితంగా ఇది పనులు నాణ్యత లోపంగానే జరిగిందని ఎటువంటి వ్యక్తి అయినా సామాన్య వ్యక్తులు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగబాబు. ఫుల్ వీడియో దగ్గర